నమస్తే శివ ఓం నేను మీ డాక్టర్ బివిఎస్ ఎస్ఆర్ రెడ్డి దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ శివ ఓం అని నేను చెప్పిన ప్రతిసారి ఆ వైబ్రేషన్స్ అనేది ఎప్పుడు పాజిటివ్గా వచ్చి నన్ను మిమ్మల్ని మనందరినీ ఎనర్జెటిక్గా ఉంచుతాయి అలాగా శివ పరమాత్మకు ఇష్టమైనటువంటి పన్నెండు మాసాల్లో ప్రీతికరమైన కార్తీక మాసం ఇప్పుడు ఎటు రాబోతుంది ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఎంతో ఉన్నతమైంది ఎంతో పవిత్రమైంది ఎంతో పవర్ఫుల్ కలిగినది అటువంటి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అన్నది కొన్ని వందల రెట్లు పవర్ఫుల్ అండ్ ఎంతో ఉన్నతమైంది ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమిలో మన అదృష్టం ఆ రోజు శుక్రవారం అనేది వచ్చింది శుక్రవారం శుక్రహొరలో చేసే మెడిటేషన్కు ఎంతో ఉన్నత ఫలితాలు వస్తుంది అది మనీ మెడిటేషన్ అవుతుంది అదే పౌర్ణమి రోజు శుక్రవారం వస్తే అది శుక్రహోరలో మనం ఫుల్ మూన్లో అనంటే పౌర్ణమిలో మెడిటేషన్ చేస్తే ఆ ఎనర్జీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కొన్ని వండర్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈ భూమి మీద ప్రతి ఒక్కరిని మెడిటేషన్ ప్రియులు అనంటే మెడిటేటర్స్ చేయాలన్నదే నా ఆశా ఆకాంక్ష కాబట్టి నేను తలపెట్టబోయే నవంబర్ పంతొమ్మిదవ తారీఖు కార్తీక పౌర్ణమి రోజు చేసే పవర్ అండ్ మనీ మెడిటేషన్ ప్రోగ్రాంలో భాగస్వాములు కావాలనుకుంటున్నారా కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా మీరు ఒకటే చోట కూర్చుని అందరూ ఒకరి చేతులు ఒకరిలో వేసుకుని మీరు గ్రూప్ మెడిటేషన్ చేయండి మనము పవర్ మనీ మెడిటేషన్ చేస్తున్నాము అదే మీరందరూ చేసినట్లయితే అది గ్రూప్ మెడిటేషన్ కూడా అవుతుంది ఇందులో మీ బాంధవ్యాలనేది పూర్తిగా స్ట్రాంగ్ అవుతాయి అలాగే ఇక్కడ ఈ మెడిటేషన్ చేయబోయే ముందు మనకు ఉన్న అఫర్మేషన్స్ ఓన్లీ ఫైవ్ అఫర్మేషన్స్ నేను అలవ్ చేస్తున్నాను అంతకంటే ఎక్కువ వద్దు ఏ అఫర్మేషన్స్ అయితే నిజమవుతే పూర్తిగా లైఫ్ చేంజ్ అవుతుందో అలాంటి అఫర్మేషన్ పిల్లల చదువులకు సంబంధించి డబ్బుకు సంబంధించింది మీ వ్యాపారానికి సంబంధించింది అలాగే మీ ఆరోగ్యానికి సంబంధించింది కానీ ఆధ్యాత్మికకు సంబంధించింది కానీ అవి రాసుకొని నూట ఎనిమిది సార్లు అది చదువుకుని ఇలా ట్వంటీ వన్ డేస్ చేయవలసి ఉంటుంది ఆ రోజుతో మీరు స్టార్ట్ చేయండి అక్కడ మీరు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఒక్కసారి అఫర్మేషన్స్ చదువుకుని కళ్ళు మూసుకుని విజువలైజ్ చేసుకుని వన్స్ మీరు మెడిటేషన్కు ఎంటర్ అయ్యాక ఏమీ ఆలోచించరాదు బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది మెడిటేషన్లో అఫర్మేషన్ చేయడం అని అనుకుంటున్నారు ఇది పొరపాటు మనం సబ్కాన్షియస్ మైండ్కు ఫీడింగ్ ఇవ్వాలంతే దట్స్ అయినా అది మిగతా పని తనంతా తాను చూసుకుంటుంది మనం మెడిటేషన్ మాత్రమే చేసుకోవాలి కాబట్టి మెడిటేషన్ చేయబోయే స్థలము ఎటువంటి సౌండ్స్ ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చూడండి సాధ్యమైనంత వరకు మీరు సపరేట్ రూమ్లో కూర్చుని చేయండి పిల్లలను దూరంగా పెట్టండి టీవీ సౌండ్స్ సెల్ ఫోన్స్ పక్కకు పెట్టేసేయండి మెడిటేషన్లో చేయవలసిన ప్రధానమైన మూడు పనులు కాబట్టి చాలామందికి మెడిటేషన్ ఎందుకు కుదరట్లేదు అని అంటే ఈ మూడు ఫాలో కానందుకే కాబట్టి ఈ మూడు మీరు పర్ఫెక్ట్గా మీరు ఫాలో అయినట్లయితే పర్ఫెక్ట్ మెడిటేటర్స్ అవుతారు అందులో ప్రధానమైంది ఆలోచనలను కంట్రోల్లో పెట్టుకోవడం ఆలోచనలను వెంట వెళ్ళరాదు ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ ఆలోచనలను బలవంతంగా ఆపరాదు వచ్చే ఆలోచన తోకపట్టుకుని వెళ్ళరాదు డోంట్ ఫాలో ద థాట్స్ సెకండ్ వన్ ఆలోచనలు వస్తుంటే బలవంతంగా వాటిని ఆపరాదు డోంట్ రిజెక్ట్ ద థాట్స్ థర్డ్ వన్ ఇంపార్టెంట్ డోంట్ క్రియేట్ ద థాట్స్ కొత్త ఆలోచనలు సృష్టించుకోవద్దు ఆలోచన వెంట వెళ్ళట్లేదు కొత్త ఆలోచన కొత్త ఆలోచన వెంట వెళ్ళట్లేదు ఆలోచనలు ఆపట్లేదు ఇంకా మూడో పని ఏం చేస్తాం ఏమీ ఆలోచన లేదని కొత్త ఆలోచనలు సృష్టిస్తారు అది కూడా చేయకూడదు ఈ మూడు మీరు చేసినట్లయితే మీ ఐక్యూ లెవెల్స్ని బట్టి మీ యొక్క మైండ్ పవర్ని బట్టి మినిమం ఫిఫ్టీన్ డేస్ నుంచి వన్ మంత్ లోపల మీరు మెడిటేషన్కి వెళ్తారు అదే ఆలోచన రహిత స్థితి థాట్లెస్ స్టేజ్ అంటారు అక్కడ మీరు యూనివర్స్కు నేచర్కు కనెక్ట్ అవుతారు అప్పుడు అఫర్మేషన్స్ అన్నీ నిజమవుతాయి కాబట్టి నేను చెప్పిన ఈ పద్ధతి ప్రకారం మీరు చేసినట్లయితే ఈ యూనివర్స్లో ఉన్న లక్ ప్రాస్పరిటీ అబండెన్స్ అనేది మనకు మన లైఫ్లో రావడం జరుగుతుంది ఎన్నో అద్భుతాలను జరగడం జరుగుతుంది ఆల్రెడీ నేను చేసిన మెడిటేషన్లో పాల్గొన్న వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ చూశాక లైఫ్లో చాలా తృప్తి అనిపిస్తుంది కాబట్టి అందరూ మెడిటేటర్స్ కావాలి అందరూ మెడిటేషన్ చేసుకోవాలి అందరి బ్రెయిన్స్ కూడా యాక్టివ్గా ఉండాలి లక్ ప్రాస్పరిటీ అబెండెన్స్ అనేది వాళ్ళ లైఫ్లో నిండిపోవాలని కోరుకుంటూ నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ఆర్ రెడ్డి ఓం